హాయ్ అండి అందరికి ఇవాళ నేను పుట్టి పెరిగిన ఇల్లు మీకు చూపించబోతున్నానండి చిన్నప్పటి మెమరీస్ అనేవి చాలా ఉంటాయి కదా తర్వాత ఎడ్యుకేషన్ కోసం అని మేము తర్వాత వేరే ఊరు అనేది మూవ్ అయిపోయాము బట్ స్టిల్ ఏంటంటే ఫెస్టివల్స్కి అలా వస్తూ ఉంటామన్నమాట సో నా మెమరీస్ ఫస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఇదే అండి మా ఇంటి ఎంట్రన్స్ యాక్చువల్గా ఇక్కడైతే ఫోర్ స్టెప్స్ ఉండేవి రోడ్ వేయడం వల్ల ఏమైంది అంటే అన్నీ క్లోజ్ అయిపోయాయి ఇవన్నీ చిన్నప్పటి మెమరీస్ అన్నమాట ఇది స్లైడ్ యాక్చువల్గా ఇది చాలా ఈ రోడ్ వేయడం వల్ల ఏమైంది అంటే చాలా వరకు క్లోజ్ అయిపోయింది చిన్నప్పుడు బాగా ఇది బాగా ఆడుకునేవాళ్ళం అనమాట ఇది కానీ ఇక్కడ కానీ ఇక్కడ కూర్చోవడం చాలా ఇష్టపడేవాళ్ళం ఇక్కడ మాకున్న మెమరీస్ ఏంటి అంటే ఇక్కడ కూడా చాలా లోపలికి ఉండేది ఇక్కడ మాకున్న మెమరీస్ ఏంటి అంటే మేము ఎవ్రీ దివాళీకి ఇప్పుడు కూడా మేము ఇక్కడే వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము సో మేము చిన్నప్పుడు మా మేనత్తో వచ్చేసి ఇక్కడే ఒక్కొక్కరిని కూర్చోబెట్టి క్రాకర్స్ కాల్పించేదన్నమాట అందుకే ఈ కట్ట ఆ కట్ట మా అత్త వాళ్ళ హస్బెండ్ అనమాట మామయ్య ఇద్దరు వచ్చి ఇక్కడ అక్కడ పిల్లలకి అంత క్రాకర్స్ డిస్ట్రిబ్యూట్ చేసి కాల్పించేవాళ్ళు అదొక మంచి మెమరీ అండి ఈ ప్లేస్ అంటే మాకు అదే బాగా గుర్తొచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా మెయిన్ డోర్ అండి ఇప్పుడు ఉన్న ఇళ్లల్లో అసలు ఇలా మన ఫొటోస్ కానీ మనకి ఎక్కడ కనిపించవు చూడండి ఎన్ని మంచి దేవుడి ఫోటోలు ఇవన్నీ ఎన్నో ఇయర్స్ నుంచి అట్లానే ఉన్నాయి అండ్ ఈ డోర్ చూసారా ఇప్పుడు మనకి ఇలాంటి డోర్స్ అనేవి అసలు ఉండవు సో అప్పటి ఇల్లు కాబట్టి ఇలా మంచి డోర్స్ ఉన్నాయి అండ్ లోపలికి వెళ్ళి చూసేద్దాం చూసారు కదా అప్పట్లో ఇలా చిలుకులు అలా ఉండకపోయేది ఇక్కడ మేము ఇలా క్లోజ్ చేసి ఇక్కడ లాక్ వేసేవాళ్ళం అన్నమాట ఇలా ఓపెన్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్ లో ఒక మంచి మెమరీ అంటే ఈ స్తంభాలండి ఇక్కడ చూసారు కదా రెండు ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒక స్తంభం చిన్నప్పుడు ఏంటి అంటే ఇదంతా క్లైమ్ చేసుకుంటే వెళ్ళి అది టార్గెట్ అనమాట అది పట్టుకోవడం సో ఇవన్నీ అనమాట ఇది చాలా నచ్చేది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా అన్ని ఫొటోస్ ఉండేవి యాక్చువల్గా అన్ఫార్చునేట్ గా ఏమైంది అంటే రీసెంట్ గా పడిన వర్షాల వల్ల ఇది చాలా ఇయర్స్ది కాబట్టి ఇక్కడ అంతా పోయాయండి అందుకే ఇవన్నీ తీసేసాము కాకపోతే ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేస్తున్నారన్నమాట అది అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఇది యాక్చువల్గా కిచెన్ అండి నేను ఇందాక చెప్పినట్టుగా ప్రెజెంట్ అయితే ఇది వాడట్లేదు ఇంకా కొంచెం టైం పడుతుంది కాకపోతే నేను ఫస్ట్ వీడియో నేను పుట్టిన ప్లేస్ నా మెమరీస్ మీకు చూపించాలి అనేసి ఈ వీడియో తీస్తున్నాను కొంచెం ఇది రిపేర్లో ఉంది అయితే ఈ కిచెన్లో వచ్చి మాకు బాగా నచ్చేది ఏంటి అంటే అప్పుడు చిన్నప్పుడు అందరికీ తెలిసిందే అప్పట్లో ఇలా మిక్సీలు గ్రైండర్లు లేవు కదా ఇలా రోల్ అన్నమాట చూసారు కదా ఇది ఇందులోనే నానమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ ఇది యూజ్ చేసేవాళ్ళు అనమాట ఇది బాగా అనిపించేది అనమాట ఇప్పుడు కూడా మా పిల్లలకి చూపిస్తే చాలా షాక్ అయిపోతుంటారు అండ్ ఇది అప్పట్లో డోర్స్ ఇలా కబోర్డ్స్ అనమాట అప్పటివి సో ఇందులో పాలు పెరుగు వెన్న అలా పెట్టేవాళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పూజా రూమ్ చూపిస్తాను ఇది మా పూజా రూమ్ అండి ఎక్కువగా మేము ఫెస్టివల్స్ అన్ని ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం స్పెషల్లీ మాకు దీపావళి నోములు ఉంటాయి కదా అప్పుడే అందరు ఇక్కడ కూర్చొని నోముకుంటారు అత్త వాళ్ళు వస్తారు అందరూ ఇక్కడే కలిసి చేసుకుంటాం అన్నమాట ఇది మా పూజా రూమ్ నెక్స్ట్ మిగిలిన రూమ్స్ చూద్దామండి ఈ రీసెంట్ వర్షాల వల్ల నేను మీకు మొత్తం ఇల్లు చూపించలేకపోతున్నాను యాక్చువల్గా రెనోవేట్ చేసిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను బట్ అప్పుడు ఇది మళ్ళీ మొత్తం మారిపోతుంది అందుకని మీకు ఒకసారి చూపిద్దాము ఈ పైన చూసారా సో ఇప్పుడు ఇలాంటివి ఉండవు సో ఇలా ప్రతి రూమ్ లో సపోర్టింగ్ అన్నట్టు ఇలా స్తంభాలు వీటికి అనుకొని కూర్చోవడము కింద కూర్చోవడమే ఎక్కువ అలవాటు ఉండేది సో అందుకే ప్రతి రూమ్స్ లో ఇవి ఉండేవి ఇది అనమాట అప్పట్లో రూమ్స్ లో ఉండే స్పెషాలిటీ అవన్నీ యాక్చువల్లీ ఇది ఒక బెడ్రూమ్ అండి ఇప్పుడు కొంచెం చెప్పాను కదా కొంచెం కన్స్ట్రక్షన్ వల్ల అంతా బెడ్ అయితే తీసేసాము బట్ చూడండి పైన ఈ రూమ్ లో కూడా బట్ స్టోరేజ్ అంతా ఇలా షెల్ఫ్స్ అయితే ఇలా ఉండేవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అంతా గార్డెన్ ఏరియా అండి చెట్లు అప్పుడు ఇంకా బాగా పెంచేవాళ్ళం ప్రజెంట్ ఇక్కడ ఎవరు ఉండట్లేదు కాబట్టి ఇల్లు అంతా పడిపోయింది కాబట్టి ప్రజెంట్ ఉండట్లేదు కాబట్టి ఇంకా కొన్ని చెట్లు అవన్నీ పోయాయి లేకపోతే ఇదంతా బాగుండేది
ఇది యాక్చువల్ గా వాష్రూమ్ వాష్రూమ్ ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా దీంట్లో నేను ఒకటి చూపిద్దాం అనుకుంటున్నానండి అప్పుడు ఈ హీటర్స్ ఇవి లేనప్పుడు ఏందంటే దాగడి అంటారు ఇక్కడ కింద కట్టెలేసి ఇక్కడ వాటర్ ఫిల్ చేస్తే అది వేడయ్యేదన్నమాట ఇట్లా దీని మా మిద్దే అండి ఇక్కడే ఒడియాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది అన్నమాట వెంటిలేషన్ కోసం అప్పట్లో ఇలా గవాస్లు అంటాం అన్నమాట ఇవి వర్షాకాలం వస్తే ఇవి వచ్చి మళ్ళీ క్లోజ్ చేయడం మార్నింగ్ లేసి మళ్ళీ ఓపెన్ చేయడం అలా చేసేవాళ్ళం అనమాట ప్రతి రూమ్కి ఇలా ఉండేవి చూసారు కదా ఇదండి నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు నా మెమరీస్ అనేవి ఇవి సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ